సక్సెస్ నాకు ఒక నాకు ఒక ప్రకృతి సూత్రం తెలుసు ఏంటంటే, ఒక ఘర్షణ తర్వాత ఒక నిజాయితీగా నిబద్ధతతో ఒక ఘర్షణ జరిగితే మనుషుల్లో దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటది. ఒకప్పుడు కాబట్టి ఒకప్పుడు అయినా సరే ఖచ్చితంగా ఉండాలి. అది నిబద్ధతతో అంతరాత్మ సాక్షిగా అత్తగిరి ఎక్స్ప్రెస్ లో జరిగిందని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఇది 100% వాస్తవం అన్న. నువ్వు మాట్లాడిన మాట ఒక నిబద్ధతతో కూడుకున్న ఘర్షణ, ఒక అంతరాత్మ సాక్షిగా ఆత్మ పరిశీలన చేసుకుని పట్టుదలతో సక్సెస్ కొట్టాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సక్సెస్ కొట్టాలి. నేను ఒక మెయిన్, నేను హీరో అవ్వడం ఇంపార్టెంట్ కాదు, హీరో అవ్వడం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్ని, కొత్త ప్రొడ్యూసర్ని నేను ఇండస్ట్రీకి తీసుకొచ్చాను. ఆయన ఈ ఇండస్ట్రీ గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఈ ఇండస్ట్రీలో గొప్ప సక్సెస్ పొందాలి. నేను ఒక ప్రొడ్యూసర్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఆయన సంతోషంగా పెట్టి ఆయనకు పెద్ద సక్సెస్ ఇస్తే నేను ఎంత ఏ స్థాయికి వెళ్తానో నాకు 100% తెలుసు. దానికోసమే నిజాయితీగా నీతితో 100% ఇలా పనిచేశాను. ఈరోజు నాకు ప్రేక్షకులు నిజంగా దేవుళ్ళ నాకు ఆశీర్వదించి నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్, మేమంతా మా క్రూ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇదే నిజాయితీతో, ఇదే నిబద్ధతతో, ఇదే నడవడికతో మున్ముందు కూడా నడుస్తానని మీడియా ముఖంగా చెప్తున్నాం. కిందోళం కిందోళం నన్నేరు వచ్చారంటే క్యా